అసలు నువ్వు టార్గెట్ పెట్టడానికి నువ్వేంటి? యాజ్ ఎంపీ వాట్ డిడ్ యూ డూ? వాట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ యూ హ్యావ్ ఇన్ ద సొసైటీ నౌ? నీకు ఏంటి, నీకు ఏమైనా క్రెడిబిలిటీ ఉందా నేను టార్గెట్ పెట్టడానికి? అసలు మార్పులు చేశారు, ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అలాంటి వీడియోలు ఎవడన్నా మార్పు చేస్తారా? ఫ్యామిలీ లేదా మీకు? ఇలాంటి పనులు చేయడానికి మీరు ఎంపీలు అయ్యారు. ఢిల్లీలో సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ సుందర ప్రతిబింబాన్ని ఇండియా మొత్తం కూడా ఈరోజు చూసి తరిచేసి సచ్చ సిచ్యువేషన్కి వచ్చారా? కొంతమంది మూర్ఛరాగాలు కూడా వచ్చేస్తాయేమో. ఎందుకు ఈ బాధలు మీకు నాకు అర్థం కాదు. నీకు ఎంపీ ఎందుకు ఇచ్చారు తెలుసా? పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసి మాట్లాడడానికి ఇచ్చారా ఎంపీ? తెలుగుదేశం ఎంపీలు చూసి నేర్చుకోండి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినారు, రైల్వే జోన్ గురించి మాట్లాడినారు. దే పాయింటింగ్ అవుట్ ఫింగర్ ఆన్ ది గవర్నమెంట్ టు గెట్ సంథింగ్ టు అవర్ స్టేట్. మీరేమైనా మాట్లాడుతున్నారా? లైవ్ వీడియోల్లో సిగ్గు లేకుండా బట్టలిప్పి చెత్త చెత్త వీడియోలు బయటకు వస్తుంటే గంభీరంగా ప్రెస్ ముందుకు వచ్చి నేను కాదు నేను కాదు ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ మేము మార్క్ చేయడానికి నువ్వేమైనా టామ్ క్రూస్వా? నువ్వేమైనా హాలీవుడ్ యాక్టర్వా? నువ్వు జిమ్ చేస్తుంటే అందరూ చూడడానికి? ఏం పరిస్థితి అయ్యా, ఎంత పరిస్థితి తెలుగు తల్లికి కానీ తెలుగు జాతికి కానీ దాపరిచింది? ఎంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి దాపరిచింది? ఎంత పరిస్థితి తెలుగు జాతికి దాపరిచింది? ఇలాంటి వాళ్ళు ఎంపీలని సిగ్గులు చెప్పుకోలేకపోతున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర రాజ్యంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అందరూ డీపీలు పెట్టుకుంటే వాట్సాప్లో నీ అబ్సీన్ వీడియో ఏంటా వాట్సాప్లో ఉదయం లెగిసిన తర్వాత ఇదా చూడడానికి మేము బతుకున్నాం, ఎంతమంది చచ్చిపోయి ఉంటారో ఇప్పుడు ఈ వీడియో చూసి? ఏది నాకు అర్థం కావట్లే. నీకు ఎవరే గైడెన్స్ ఇస్తున్నారు? మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి యాజ్ వెల్, సాక్ హిమ్ ఇమీడియట్లీ, సాక్ హిమ్.